హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నవరాత్రిలో మొదటి రోజు అయిన శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి అవతారం కోసం, అలాగే మొదటి రోజు పూజా విధానం ఈజీగా ఎలా చేసుకోవాలి, దాంతోపాటు కలశస్థాపన చేయాలనుకున్న వాళ్ళు ఏ ముహూర్తంలో చేసుకోవాలి, అఖండ దీపం పెట్టాలన్నా, అలాగే అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి, ఏ రంగు చీర ధరించాలి, వీటన్నిటి కోసం ఫుల్ ఫ్లెజ్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకైతే ఇస్తున్నానండి. అలాగే బాలత్రిపుర సుందరి అమ్మవారిని పూజించడం వల్ల అమ్మవారు మనకి ఎలాంటి వరాలను ప్రసాదిస్తారు, దాంతోపాటు అసలు ఈ బాలత్రిపుర సుందరి అవతారం ఎందుకు వచ్చింది, వీటన్నిటి కోసం కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అక్టోబర్ 3, 2024 నవరాత్రుల్లో మొదటి అవతారం శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారు అండి. ఈవిడ 9 ఏళ్ళ బాలిక రూపంలో అయితే ఉంటారన్నమాట. సో ఈరోజే మనం కలశస్థాపన కూడా చేసుకోవాలండి. కలశస్థాపన ముహూర్తం వచ్చేసరికి 3 అక్టోబర్ ఉదయం 6:15 నుండి 7:22 వరకు ఉంటుందండి. ఈ టైంలోనే మనం అఖండ దీపం కూడా పెట్టుకోవచ్చు అండి, పెట్టుకోవాలనుకున్న వాళ్ళు. ఇంకా బాల త్రిపుర సుందరి దేవికి బాగా ఇష్టమైన రంగు లేత గులాబీ రంగు అండి. ఈరోజు మనం లేత గులాబీ రంగు చీరను ధరించాలి. అలాగే అమ్మవారికి కట్టె పొంగలి, కేసరి, పాలు, పళ్ళు, పెసరపప్పు నైవేద్యంగా పెడితే చాలా మంచిదండి. అలాగే బాల త్రిపుర సుందరి దేవి స్తోత్రాలు, బాల త్రిపుర సుందరి దేవి అష్టోత్తరము చదువుకుంటే చాలా మంచిదండి. అలాగే ఈరోజు నుంచి కుంకుమ పూజలు అయితే ప్రారంభమవుతాయన్నమాట. మనం ఈ కుంకుమ పూజ చేయడానికి ఏదైనా మీ దగ్గర లక్ష్మీదేవి ప్రతిమ ఉన్నా, లేదంటే లక్ష్మీ రూపంలో ఉన్న ఏ బొమ్మ అయినా సరే, లేదు ఏదీ లేకపోతే పసుపుతో అయినా సరే అమ్మవారిని చేసి ఆ పసుపు ముద్దని అమ్మవారిగా భావించి మనం కుంకుమ పూజ అయితే చేసుకోవచ్చండి. అలాగే మార్నింగ్ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత కదపాల్సిన అవసరం ఏమీ లేదండి. 9 రోజుల తర్వాత మళ్ళీ మనం కదుపుతామన్నమాట. ఈవెన్ మీరు ఫోటో పెట్టుకున్నా, కలశం పెట్టుకున్నా, ఏం పెట్టుకున్నా సరే 9 రోజుల తర్వాతే కదపండి. ఇంకా ఈవినింగ్ పూజ వచ్చేసరికి దీపారాధన చేసుకోండి. ఏదైనా ఒక పండు కానీ పాలు కానీ అమ్మవారికి సమర్పించండి. కుదిరిన వాళ్ళు లలితా సహస్రనామాన్ని పఠిస్తే చాలా మంచిదండి. లలిత సహస్రనామం చదవడానికి కుదరని వాళ్ళు ఏం పర్వాలేదండి, శ్రీమాత్రే నమః అని మనం జపం చేసుకున్నా చాలా మంచి జరుగుతుంది. ఈ మొదటి రోజు మన ఇంటికి ఎవరైనా చిన్నపిల్లని పిలిచి ఆవిడని బాల త్రిపుర సుందరిగా భావించుకొని తాంబూలాన్ని ఇస్తే చాలా మంచి జరుగుతుందండి. అసలు ఈ బాల త్రిపుర సుందరి అవతారం మనకి ఎలా వచ్చిందంటే, బాల త్రిపుర సుందరి అంటే త్రిపురుని భార్య అనగా ఈశ్వరుని భార్య గౌరీదేవి అని అర్థమండి. ఈవిని పూజించడం వల్ల మన బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ కూడా బాల త్రిపుర సుందరి ఆధీనంలో ఉంటాయన్నమాట. అభయహస్తంతో అలాగే ఒక చేత్తో అక్షరమాల ధరించిన ఈ తల్లిని పూజించడం వల్ల మనకి మానసిక బాధలు తొలగిపోతాయండి, బుద్ధి కూడా మంచిగా ఉంటుంది. మన శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత ఈ శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అండి. షోడశ విద్యకి అధిష్టాన దేవత కూడా ఈమె. ఈమెను పూజిస్తే జ్ఞానం కలుగుతుందండి. ఈమె కోసం బ్రహ్మాండ పురాణంలోని అలాగే లలితా పురాణంలో కూడా ప్రస్తావించారండి. భండాసురుడనే రాక్షసుడికి 30 మంది పిల్లలండి. హంసలచే లాగబడుతున్న కన్యక అనే రథంపై వచ్చి ఆ 30 మంది భండాసురుడి పిల్లల్ని సంహరించిన దేవత అండి. అర్ధచంద్ర బాణంతోనే ఈ 30 మందిని ఏకధాటిలో సంహరించిన దేవత కనుక, అలాగే చిన్నపిల్ల రూపంలో ఉన్నా సరే ఎంతో శక్తివంతంగా పోరాడి అందరినీ కూడా సంహరించినందుకు అమ్మవారిని బాల త్రిపుర సుందరిగా పిలుస్తారు. ఈ అమ్మవారిని పూజించడం వల్ల అఖండ శక్తి కలుగుతుందని, అలాగే మానసిక బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉంటారని అందరి నమ్మకం. అలాగే అమ్మవారికి ఎర్రని మందారాలతో కానీ, గులాబీలతో కానీ, తుమ్మి పూలతో కానీ రేపు పూజ చేస్తే చాలా మంచిదండి. అంతేనండి మొదటి రోజు పూజా విధానం కోసం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్లో నేనైతే మీకు చెప్పానండి. ఒక లైక్ అయితే చేయండి. మిగతా రోజులు కూడా డే బై డే నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.